బిగ్ బాస్ హౌస్లోకి కీర్తి కోసం మహేష్ భట్ అయితే రావడం జరిగిందండి. అయితే మహేష్ భట్ చాలా మంచి మంచి ఇన్పుట్స్ కీర్తికి ఇవ్వడం జరిగింది. అసలు కీర్తి కరెక్ట్గా ఆడుతుందా, రాంగ్గా ఆడుతుందా, సింపతి వెళ్తుందా, తన కోపం వెళ్తుందో అర్థం కాని కీర్తికి మహేష్ వచ్చి, నువ్వు చాలామంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ అని, నేను ఈరోజు ఒక సీరియల్ యాక్టర్గాను లేకపోతే ఒక బిగ్ బాస్లో నీ ఫ్రెండ్గాను రాలేదని, నేను తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫు నుంచి ఒక వ్యక్తిగా వచ్చాను అంటూ కీర్తికి చాలా మంచి ఇన్పుట్ ఇచ్చాడు. దాంతో కీర్తి స్ట్రాంగ్ అయిపోయింది. నిన్న ఇనయ అర్ధాంతరంగా కీర్తిని తీసేసినప్పటికీ కూడా ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చకుండా చాలా స్ట్రాంగ్గా నిలబడింది. దీంతో కీర్తిలో తెలియకుండానే ఒక మంచి కాన్ఫిడెన్స్ ఏర్పడింది. ఇదే విషయాన్ని నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లో ప్రస్తావించడం జరుగుతుంది. కీర్తి, నువ్వు మీ ఫ్రెండ్ మహేష్ని కలుసుకున్నావు కదా, నీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించినట్టున్నావు, కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అంటే, అవును సార్ అంటుంది. చూసావా కీర్తి, నీ గురించి బయట అంత అద్భుతంగా అనుకుంటున్నారు, నీ ఆట తీరు అంత బాగుందని అందరు అంటున్నారు. సో నువ్వు ఇంకా గట్టిగా పట్టుదలగా ఆడాలి, ఎంత బాగా ఫైర్ చూపిస్తే నువ్వు అంతమందికి ఇన్స్పైరింగ్గా ఉంటావు, నీ ఆటకు ఎంతోమంది అభిమానులు అయిపోతారు, ఎంతోమంది ఫ్యామిలీస్ కీర్తి లాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకో. దేని గురించి, చిన్న చిన్న వాటి గురించి ఏడవద్దు, ఎమోషనల్ అవ్వద్దు, స్ట్రాంగ్గా ఉండు. నీ పాయింట్ మీద నువ్వు కరెక్ట్గా నేను చేసింది తప్పు కాదు అని గనక అనిపిస్తే దానికోసం ఎంత దూరమైనా నీ వాదనలను ప్రేక్షకులకు వినిపించు అని చెప్పేసి నాగార్జున అంటాడనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.